ప్రధాని నరేంద్ర మోదీ కంట తడిపెట్టడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ భావోద్వేగంపై నెటిజన్లు సృజనాత్మక పోస్టులు పెడుతూ తమ నిరసనను నిర్భయంగా ప్రకటిస్తున్నారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న తన లోక్సభ నియోజకవర్గం వారణాసిలోని వైద్యులు వైద్య సిబ్బందితో శుక్రవారం ప్రధాని వర్చువల్ సమావేశం నిర్వహించారు. మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తు చేసుకుంటూ ప్రధాని కన్నీటి పర్యంతం కావటం దాన్ని మీడియా హైలైట్ చేయటం స్టార్ట్ చేసింది. ఈ మహమ్మారి ఎంత తీవ్రంగా ఉందంటే ఇంతగా కష్టపడుతున్నా చాలామంది ప్రాణాలను కాపాడలేకపోతున్నాం, మనకు దగ్గరైన వారందరినూ ఈ వైరస్ తీసుకెళ్లిపోయింది అంటూ గద్గద స్వరంతో కన్నీళ్లు పెట్టుకుంటూ వ్యాఖ్యానించారు మోదీ. కాసేపటి వరకు ఆయన నోటి నుంచి మాట పెగల్లేదు. హమ్సే చీనా హై, मैं उन सभी लोगों को अपनी विनम्र श्रद्धांजलि देता हूं और उनके परिजनों के प्रति सांत्वना व्यक्त करता हूं. ఇదే సందర్భంలో సోషల్ మీడియా తనదేని శైలిలో ప్రధానిపై సెటైర్లు విసరడం మొదలుపెట్టింది. ప్రముఖ జర్నలిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ వనజాసి తనదేని శైలిలో ప్రధాని కన్నీళ్లపై సెటైర్ విసిరారు. తన పోస్టుకు వాటే డ్రామా బాజీ అనే శీర్షిక పెట్టారు. ఇటీవల కరోనా బారిన పడి అతి కష్టం మీద ప్రాణాపాయం నుంచి కోలుకున్న ఆమె మోదీ కన్నీళ్లపై తన ఆవేదనను ఆవిష్కరించిన తీరు గురించి తెలుసుకుందాం. ఒకవైపు వ్యాక్సిన్లు ఆక్సిజన్ లేకుండా చేసి మరోవైపు రెండో వేవ్ దారుణంగా ఉండబోతోందని మార్చిలోనే ఎక్స్పర్టులు హెచ్చరించినా సరే కుంభమేళాలు ఎన్నికల సభలు పెట్టి దేశమంతా దాన్ని స్ప్రెడ్ చేయటం, జనం ఊపిరాడక చచ్చిపోతుంటే తాను మాత్రం 20,000 కోట్ల రూపాయలతో విలాసమైన ఇల్లు కట్టుకునే పనిలో మునగటం, లక్షల మంది మరణాలకు కారణమై మళ్లీ మొసలి కన్నీరు పెట్టడం, ఆహా ఆస్కార్ ఇవ్వాలి ఈయనకు అని వనజ తన ధర్మాగ్రహాన్ని ఫేస్బుక్ వేదికగా ప్రదర్శించారు. ఇలా ఇంకా అనేక మంది సోషల్ మీడియా వేదికగా కరోనా కట్టడిలో ప్రధాని విఫలం కావటాన్ని ప్రశ్నించడం, నిలదీయడం చూస్తున్నాం. ఈ పరంపరలో భారతీయుల కన్నీళ్లకు కారణమైన పాలకుడే కన్నీళ్లు కార్చడాన్ని ప్రజాస్వామికవాదులు నిరసిస్తూ ఉండటం గమనార్హం.